నమస్తే నేను నరేష్ వెల్కమ్ టు చైర్మన్స్వి కార్యక్రమము ప్రతిరోజు జరుగుతున్న వాస్తవాలేంటి అవాస్తవాలేంటి ప్రభుత్వ పోకడలేంటి లోకం తీరు ఎలా ఉంది రాజకీయ పరిణామాలు తాజా రాజకీయ పరిస్థితుల మీద వాస్తవాలను నిగ్గు తెల్చే ప్రయత్నమే ఈ స్వీ కార్యక్రమంలో భాగము ఇందులో భాగంగా మనం రాజ్ న్యూస్ చైర్మన్ నాయన్ నరోత్మరెడ్డి గారు జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాల మీద తనదైన విశ్లేషణ అందిస్తారు ప్రజలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తారు ఈ నేపథ్యంలో మనం ప్రధానంగా ఈరోజు మూడు అంశాలను టేకప్ చేస్తున్నాం అదేంటంటే కేంద్రం తెలంగాణకు నష్టం చేస్తుంది అని చెప్పి పదే పదే టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ లేకపోతే గులాబీ పెద్దలు కానీ చేస్తున్న ప్రకటనల్లో వాస్తవం ఎంత ఉంది నిజంగా కేంద్రం తెలంగాణకు నష్టమే చేస్తుందా మరి నష్టం చేస్తే గత ఏడు సంవత్సరాలుగా తెలంగాణకు కేంద్రం ఎటువంటి న్యాయం చేయలేదా అన్న అంశాలకు సంబంధించి అసలు చైర్మన్ గారు ఏం చెప్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ వెల్కమ్ టు ప్రోగ్రామ్ సార్ మీరు చూస్తున్నారు దాదాపుగా నాలుగైదు రోజుల నుంచి ఇదే చర్చ నడుస్తుంది కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తుంది అసలు ఇవ్వాల్సినంత నిధుల వాట ఇవ్వట్లేదు ఇప్పటికీ జరుగుతున్న అభివృద్ధి మొత్తం కూడా రాష్ట్ర పండుల వాటా ద్వారానే అభివృద్ధి జరిగింది అన్నట్లుగా రాష్ట్రం మాట్లాడుతూ ఉంది ఎట్లా చూడాలి దీన్ని మనం రాజ్ న్యూస్ వేదికగా ప్రతిరోజు ఈ చర్చను ప్రజలలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇక్కడ ఒక రెండు విషయాలు ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు గమనించాలి తెలంగాణలో ఉన్నటువంటి మేధావి వర్గము చార్టెడ్ అకౌంట్లు ఈ బిజినెస్ని బాగా ఈ లెక్కలను హ్యాండిల్ చేసేటువంటి వ్యక్తులందరూ కూడా కొన్ని విషయాలను గమనించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ చర్చలో ఉన్న వాస్తవాలను ఈ చర్చలో ఉన్నటువంటి మంచి చెడులను ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నప్పుడు మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాం ఇక్కడ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము అనేటి రెండు ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కొన్ని క్షణాలు కొంతసేపు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఉంది అక్కడ బీజేపీ పార్టీ ఉంది అనేది ముందు మర్చిపోవాలి ఓకే ఓకే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఉంది అక్కడ బీజేపీ పార్టీ ఉన్నది అనేటువంటి విషయం మర్చిపోతే ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వము అక్కడి కేంద్ర ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాల మధ్యన ఉన్నటువంటి సంబంధము నిధుల పంపకము వస్తున్నటువంటి ఆదాయాలు ఈ విషయంలో లోతుగా విశ్లేషిస్తే ఇక్కడ ఏ పార్టీ ఉన్నా కూడా ఏ రకమైన నిధులు వస్తాయి అక్కడ ఏ పార్టీ ఉన్నా కేంద్రంలో ఏ రకమైన నిధులు వస్తాయి ఆ నిధులు ఏ రకంగా ఖర్చు కాబడతాయి వచ్చినటువంటి పన్నుల వాటా ఏ రకంగా పంచుకుంటారు అనేటువంటిది రాజ్యాంగము రాజ్యాంగ బద్దము అవును పార్టీలు గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాలను నడిపిస్తే కావచ్చు కానీ ఏ ప్రభుత్వాలను ఏ పార్టీ రన్ చేసినా రాజ్యాంగబద్ధంగా మాత్రమే రన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో దాని ప్రకారం చేసుకున్న చట్టాలు ఆ చట్టాల ప్రకారమే ఇవన్నీ కూడా నిధులు కేటాయింపులు జరుగుతూ ఉంటాయి కాబట్టి దీని మీద సమగ్రమైనటువంటి ఒక ఆలోచన విధానము లేకపోతే దీని మీద చర్చ ఒకటి ప్రజలలోకి వెళ్ళాలనేటువంటిదే ఈ ప్రయత్నం అవును ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ లేదు ఏదో ఒక పార్టీ ఉంది కేంద్రంలో భారతీయ జనతా పార్టీ లేదు ఏదో ఒక ప్రభుత్వం ఉంది ఈ రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం నిన్న చెప్పినాం మనం నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ పన్నుల రూపంలో తీసుకుంది అది ఎక్సైజ్ మద్యం నుంచి వెళ్ళి తర్వాత ఈ శాండు ఇట్లాంటి కమర్షియల్ ట్యాక్సెస్ శాండు ఈ గ్రానైట్ ఇట్లాంటి వాటి నుంచి వెళ్ళి ఏదైతే మినరల్ మినరల్స్ ఉంటాయో వాటి నుంచి వెళ్ళి తీసుకున్నటువంటిది ఇట్లా నాలుగు రకాల స్కీమ్ నాలుగు రకాల ప్రోగ్రామ్స్ నుంచి వెళ్ళి తీసుకున్నటువంటి ఆదాయం దాదాపు ఈ ఏడు సంవత్సరాలలో నాలుగు లక్షల కోట్లు అదేవిధంగా తీసుకొచ్చిన తీసుకొచ్చినటువంటి అప్పు నాలుగు లక్షల కోట్లు ఎనిమిది ఎనిమిది లక్షల కోట్లు ఈ ప్రభుత్వం దగ్గర పెట్టుకొని ఆ నాలుగు ఎనిమిది లక్షల కోట్లని ఏడు సంవత్సరాల పాటు ఖర్చు చేసుకుంటూ వస్తుంది అవును సార్ బడ్జెట్లో పన్నెండు లక్షల కోట్లు పెట్టింది అవును మొత్తం బడ్జెట్ పన్నెండు లక్షల ఎనభై వేల కోట్లు ఖర్చు పెట్టినట్టు చూపిస్తా ఉన్నది అంటే నా అదనంగా నాలుగు లక్షల ఎనభై వేల కోట్లు ఖర్చు పెట్టినట్టు చూపిస్తా ఉన్నారు అంటే సంపాదన మాత్రం అక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది అంటే ఆదాయం చాలా స్పష్టంగా కనబడుతుంది ఎనిమిది లక్షల కోట్లు ఖర్చు పెట్టింది మాత్రం పన్నెండు లక్షల ఎనభై వేల కోట్లు కనబడుతుంది మిగిలిన నాలుగు లక్షల ఎనభై వేల కోట్లు ఎక్కడి నుంచి వెళ్ళి వచ్చినాయో ఈ ప్రభుత్వం చెప్పాలి అయితే ఇదే ఏడు సంవత్సరాలలో కేంద్రం నుంచి వెళ్ళి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన నిధులు ఎన్ని రకాలుగా ఉంటాయి ఏ ఏ పద్ధతులలో వచ్చినాయి అది ఒకసారి మనం రాజ్ న్యూస్ నుంచి చెప్పే ప్రయత్నం చేద్దాం ఓకే దాని మీద వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది అవును అది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటిది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని రన్ చేస్తుంది కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దీని మీద వివరణ ఇవ్వాలి ఓకే అంటే రాష్ట్ర ఆదాయం కాకుండా కేంద్రం కూడా కొన్ని స్కీమ్స్ ద్వారా నిధులు రాష్ట్రానికి అందజేస్తుందని మీరు చెప్తున్నారు అంతేనా సార్ ఇప్పుడు పన్నులు ఉన్నాయి పన్నులు కొన్ని ఏవైతే ఇందాక మనం చెప్పుకున్నట్టు కొన్ని పనులు కొన్ని వసూళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే చెందుతాయి దాంట్లో కేంద్ర ప్రభుత్వానికి పోవు వాటా పోదు వాటా పోదు ఓకే కేంద్ర ప్రభుత్వానికి పోయేటువంటి వాటా ఏదైతే ఉంటుందో పన్నులు ఎవైతే ఉంటాయో జిఎస్టీ మొదలుకొని ఇన్కమ్ ట్యాక్స్ ఇట్లాంటి కొన్ని ట్యాక్స్లు ఇవన్నీ ఎవైతే ఉంటాయో అవి కేంద్రానికి పోయే దాంట్లో కేంద్రానికి పోయిన తర్వాత మళ్ళీ తిరిగి రాష్ట్రాలకు ఏ పద్ధతిని వస్తాయి ఎన్ని రకాలుగా వస్తాయి అనేటువంటిది కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఎన్ని రకాలుగా వస్తాయి ఎట్లు వస్తాయి అనేటువంటిది ఒక విశ్లేషణలకు మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఓకే సార్ అయితే కేంద్ర ప్రభుత్వం ఒక మూడు రకాలుగా ఈ రాష్ట్రానికి నిధులు పంపిస్తా ఉంటుంది ఈ మూడు రకాలుగా నిధులు పంపించే దానికంటే ముందే కేంద్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినటువంటి పన్నుల నుండి నలభై ఒక్క శాతం డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ చేస్తారు డబ్బులనే ట్రాన్స్ఫర్ చేస్తాం ఇక్కడ వంద రూపాయలు ఇక్కడి నుంచి వెళ్ళి కేంద్ర ప్రభుత్వానికి పోతే ఈ రాష్ట్రం నుంచి వెళ్ళి దాంట్లో నుండి నలభై ఒక్క శాతం అంటే కేంద్రం ఎట్లా ఏ రాష్ట్రానికి ఎంత వాటా చేయాలో ఆ మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి వెళ్ళి వచ్చేటువంటి డబ్బులను ఒక దగ్గర వేసి దాంట్లో ఈ రాష్ట్రానికి ఫార్టీ వన్ పర్సెంట్ను ఏ పారామీటర్స్ ఆధారంగా ఫార్టీ పర్సెంట్ పంపిస్తారో ఆ డబ్బును మొత్తము డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేస్తారు ముద్ద ఒక మూట మూట వచ్చినట్టే మూట మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తుంది ఆ మూటనే ఇక్కడ ఉన్నటువంటి మంత్రి కేటీఆర్ గారు ఇప్పటి వరకు ఒక లక్ష నలభై రెండు వేల కోట్ల రూపాయలు వచ్చినాయని చెప్పిండు అవును అదే నిన్న బండి సంజయ్ గారు ఛాలెంజ్ చేసిండ్రు ఆ డబ్బులే రెండు లక్షల డెబ్బై రెండు వేల కోట్లు వచ్చినాయని చెప్తా అవును ఆ ఏంది అనేటిది ఈ ప్రభుత్వం అవును ఆ నిధులు కాకుండా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆగిపోయిన నిధులు వీళ్ళకి డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసినటువంటి నిధులు కాకుండా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న నిధులతోటి మళ్ళీ ఆయా రాష్ట్రాలలో ఏ రకంగా ఖర్చు పెడుతుంది అనేటువంటిదే మన విశ్లేషణ అది మూడు రకాలుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల్లో ఖర్చు పెడతా ఉంటుంది ఆ మూడు రకాలను కోర్ ఆఫ్ కోర్స్ స్కీమ్స్ కింద ఒకటి ఓకే కోర్ స్కీమ్స్ కింద ఒకటి సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ కింద మూడు రకాలుగా విభజించి ఆ రాష్ట్రానికి నిధులు ఇస్తూ ఉన్నాయి ఓకే కోర్ ఆఫ్ కోర్ స్కీమ్స్ అంటే పూర్తిగా వందకు వంద శాతం కేంద్ర ప్రభుత్వం నిధులే ఉంటాయి అందులో ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఉండవు ఆ రాష్ట్రానికి ఆ రకంగా నిధులు ఇస్తుంది ఆ ఇచ్చేటువంటి నిధులు ఏ వర్గాలకు ఇస్తున్నాము అనేటువంటిది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి రాసి ఉన్నది కోర్ ఆఫ్ కోర్ స్కీమ్స్ స్కీమ్స్ కింద ఇచ్చే దాంట్లో నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అంటే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి వెళ్ళి గ్రామాలలో ఉన్నటువంటి వృద్ధులు వితంతువులు వికలాంగుల వంటి నిస్సహాయులకు పెన్షన్ ఇస్తుంది డైరెక్ట్గా ఓకే అది రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తుంది వీళ్ళకి ఇవ్వండి మీ దగ్గర ఉన్న వాళ్ళకు అని అంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వితంతు పెన్షన్లు వికలాంగుల పెన్షన్లు వృద్ధుల పెన్షన్లు దీంట్లో కేంద్ర ప్రభుత్వం పక్కగా డబ్బులు పంపిస్తా ఉన్నది ఎన్ని డబ్బులు పంపిస్తున్నది ఈ స్కీమ్ కింద అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి ఇప్పటివరకు ఎన్ని డబ్బులు ఇచ్చిందో చెప్పాలి లేకపోతే ఇంకో ఈ నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ కింద ఈ ఏడు సంవత్సరాలలో ఒక్క రూపాయి కూడా మాకు రాలేదు అనేసి ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీజేపీని ఛాలెంజ్ చేయాలి అవును ఛాలెంజ్ చేయాల్సిన అవసరం ఉంది అవును రెండోది మన్రేగా గ్రామీణ అంటే కేంద్రంలోని గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఈరోజు గ్రామాలలో నెల నెలకు కొన్ని డబ్బులు వస్తున్నాయి గ్రామంలో ఉన్నటువంటి పేదలందరూ అవును చివరికి ఎట్లయిపోయిందంటే ఉద్యోగం రాని బిటెక్ బీటెక్లు ఎంటెక్లు లేకపోతే డిగ్రీలు చేసినటువంటి స్కూల్ టీచర్లు ప్రైవేట్ స్కూల్ టీచర్లు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనికి పోయి డబ్బులు సంపాదించుకుంటున్నారు కరోనా సమయంలో కనిపించింది మనకి ఇదంతా గ్రామాలను వంద వంద శాతం జాతీయ ఉపాధి హామీ పథకం ఆదుకుంటుంది ఆ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఇచ్చేటువంటి డబ్బులు వంద వంద శాతం కేంద్ర కేంద్రానివే అవును అవి కేంద్రానివే అందులో ఒక్క రూపాయి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు రాష్ట్ర ప్రభుత్వం లేదు అట్లాంటి స్కీమ్ రాష్ట్రం ఏది కూడా ఖర్చు పెట్టట్లేదు అవును ఇది స్పష్టం అవును అంబరిల్లా స్కీమ్స్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ అవును అంటే కేంద్రంలోని సామాజిక న్యాయశాఖ ఆధ్వర్యంలో దళితుల సంక్షేమం కోసం ఇచ్చేటువంటి డబ్బులు అవును సార్ ఈ రాష్ట్రానికి ఈ స్కీమ్ కింద దళితుల సంక్షేమం కోసం ఎన్ని డబ్బులు ఇచ్చింది ఏడు సంవత్సరాలలో అది స్పష్టం చేయాలి ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల్లో కేటాయిస్తున్నారు వాళ్ళు అవును అది నువ్వు స్పష్టం చేయాలి ఓకే తర్వాత అంబరిల్లా స్కీమ్స్ ఫర్ డెవలప్మెంట్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే గిరిజనులకు ఇచ్చేటువంటిది గిరిజనుల సంక్షేమం కోసం ఇచ్చేటువంటి డబ్బులు ఈ రాష్ట్రానికి ఎన్ని ఇచ్చింది అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాలి అదేవిధంగా అంబరిల్లా ప్రోగ్రామ్స్ ఫర్ డెవలప్మెంట్ మైనారిటీస్ కేంద్రంలోని ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీల సంక్షేమం కోసం కూడా డబ్బులు పంపిస్తా ఉన్నది ఓకే ఆ మైనార్టీల సంక్షేమానికి ఎన్ని డబ్బులు పంపించింది కేంద్రము అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాలి అంబరిల్లా స్కీమ్స్ ఫర్ డెవలప్మెంట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఓబీసీలకు సంబంధించి అంటే బీసీలకు ఇక్కడ మనం బీసీలు అంటాం బీసీలకు సంబంధించిన సంక్షేమం కోసమో కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం నిధులు ఇస్తుంది అవి ఎన్ని నిధులు ఇచ్చిందో మీరు చెప్పాలి అంటే ఖచ్చితంగా కోర్ ఆఫ్ కోర్ స్కీమ్స్ కింద ఇన్ని సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది ప్రతి రాష్ట్రానికి ఇస్తుంది ఏడు సంవత్సరాల నుండి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రానికి ఈ స్కీమ్స్ కింద ఎన్ని డబ్బులు ఇచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తే ఈ ఏడు సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోని నడుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఎన్ని నిధులు తీసుకున్నదో స్పష్టమైతే ఇందులో పూర్తిగా వందకు వంద శాతం కేంద్ర ప్రభుత్వం నిధులే ఉంటాయి ఈ స్కీమ్ ఉద్దేశం కూడా అదే తర్వాత కోర్ కోర్ స్కీమ్స్ తర్వాత కోర్ స్కీమ్స్ అవును కోర్ స్కీమ్స్లో ఎట్లా ఉంటాయంటే అరవై నుంచి వెళ్ళి తొంభై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఓకే మినిమం అరవై మాక్సిమం తొంభై మిగిలిన రాష్ట్ర ప్రభుత్వము కలుపుకొని ఆ నిధులను ఖర్చు పెట్టాలి ఆ నిధులను ఖర్చు పెట్టాలి ఆ సంక్షేమాన్ని ప్రజలలోకి తీసుకొని పోవాలి అంటే దాదాపుగా అవి ఇరవై ఎనిమిది స్కీమ్లు ఉన్నాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి ఆ ఇరవై ఎనిమిది స్కీంలలో తెలంగాణ రాష్ట్రం వాటా కంటే కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం వాటానే ఎక్కువ ఉంటుంది అరవై నుంచి తొంభై శాతం అంటే అవే ఎక్కువ ఉన్నాయి ఎన్ని స్కీమ్స్ ఉన్నాయని చూస్తే ఇరవై ఎనిమిది స్కీమ్స్ గ్రీన్ రెవల్యూషన్ గ్రీన్ రెవల్యూషన్ అంటే వ్యవసాయ యాంత్రీకరణ కోసం సబ్సిడీ ట్రాక్టర్లు ఇస్తున్నారు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్సిడీ ట్రాక్టర్లలో కేంద్రం వాటా తొంభై శాతం అదేవిధంగా వ్యవసాయ పనిముట్ల యాంత్రీకరణ పనిముట్ల మీద సబ్సిడీ ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటున్నప్పుడు మనం డ్రిప్ సిస్టమ్ పెడతాం దాని మీద సబ్సిడీ ఇట్లా పూర్తిగా వ్యవసాయ రంగాన్ని మార్చేందుకు యాంత్రీకరణ వైపు తీసుకెళ్లేందుకు చేపడుతున్నటువంటి కార్యక్రమం గ్రీన్ రెవల్యూషన్ దానికి కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చింది ఇప్పటి వరకు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని నిధులు సమకూర్చింది తర్వాత వైట్ రెవల్యూషన్ పశు పశు సంరక్షణ పాల ఉత్పత్తి క్షీర విప్లవం దాన్ని వైట్ రెవల్యూషన్ అని తీసుకున్నారు దాని కింద ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం డబ్బులతోటి ఎన్ని పాల డైరీలను మీరు డెవలప్ చేసారు అవును ఎంత ఖర్చు పెట్టారు కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చింది స్పష్టం చేయాలి ఇవన్నీ వచ్చేస్తే కేంద్రం ఏమి ఇవ్వలేదు కేంద్రం ఏమి ఇస్తలేదు ఇవన్నీ స్పష్టంగా ప్రజలకు అర్థమవుతాయి బ్లూ రెవల్యూషన్ బ్లూ బ్లూ రెవల్యూషన్ అంటే ఈరోజు అందరు మినిస్టర్లు చెప్తా ఉన్నారు ఎక్కడికక్కడ చెరువులలో చేపలు వేస్తున్నామని చేపల పెంపకము ముదిరాజు కుటుంబాలకు చేయూతనియాలి దాంట్లో తొంభై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వాన్ని కేవలం పది శాతం నిధులే తెలంగాణ ప్రభుత్వాన్ని ఆ తొంభై శాతం నిధులు ఇప్పటి వరకు ముదిరాజు కుటుంబాలకు రాష్ట్రంలో ఉన్నటువంటి ముదిరాజు కుటుంబాలకు ఈ బెస్స ఈ వర్గాలు ఉన్నాయి కదా ఎవరైతే చేపలు పట్టుకొని వ్యవహారం చేసుకునే వాళ్ళకు కూడా మత్స్యకారులు మత్స్యకారులు ఆ మత్స్యకారులకు దాదాపు డబ్బులు ఇచ్చింది ఎన్ని ఇచ్చినాయో చెప్పాలి ప్రా ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన అవును ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద ప్రతి గ్రామానికి తారు రోడ్లు ఇస్తా ఉన్నారు ప్రతి గ్రామానికి వేసే తారు రోడ్లన్నీ కూడా తొంభై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వానికి ఎన్ని నిధులు ఇచ్చిందో ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ప్రధానమంత్రి ఆవాస యోజన కింద పేదలకు ఇండ్లిచ్చింది ఎన్ని ఇండ్లు ఇచ్చిందో చెప్పాలి నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ మిషన్ ఓకే త్రాగునీరు అంటే ఈ మిషన్ భగీరథ వీళ్ళు ఏదైతే స్కీమ్ తీసుకున్నారో అందులో కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఉన్నాయి రైట్ సార్ కేంద్రం నుంచి వివిధ స్కీమ్స్ ద్వారా కానీ లేకపోతే కోర్ ఆఫ్ కోర్ స్కీమ్స్ వంటి దాదాపు మూడు రకాల పథకాల్లో భాగంగా కేంద్రం నుంచి తెలంగాణకు భారీగా నిధులు వస్తున్నాయి ఒకటి రెండు విషయాలు నేను ప్రస్తావించి బ్రేక్ వెళ్తాను అదేంటంటే పచ్చదనం పెంపు కోసం దాదాపు మూడు వేల కోట్లను ఇప్పటికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది గొర్రెల పెంపకంలో గొర్రెల పంపిణీ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో దాదాపు నాలుగు వేల కోట్లు కూడా కేంద్రం స్పాన్సర్ చేసినవే ఉన్నాయి ఆసరా పెన్షన్ల కోసం ఇప్పటికి వెయ్యి కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు సేకరిస్తోంది అందజేస్తుంది దాంతోపాటు ఉపాధి హామీ పనులకు సంబంధించి ప్రతి సంవత్సరం సగటున రెండు వేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వమే అందజేస్తుంది ఇట్లా చెప్పు పోతే చాలా కేంద్ర పథకాల ద్వారా తెలంగాణ రాష్ట్రానికి దాదాపు ఇప్పటికీ రఫ్గా మనం చేసిన లెక్క ప్రకారమే దాదాపు ఒక లక్ష కోట్ల వరకు తెలంగాణ ప్రభుత్వానికి అందింది అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు దాపరికాలకు పోతుంది పదే పదే బీజేపీ కానీ విపక్షాలు కానీ వైట్ పేపర్ అంటే ఒక శ్వేత పత్రాన్ని రిలీజ్ చేయమని చెప్పి అడిగినా కూడా ఎందుకు కేంద్ర ప్రభుత్వం దాపరికాలకు వెళ్తుంది అన్న అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం దాపరి దాపరికాలకు ఎందుకు వెళ్తుంది అన్న అంశాన్ని మనం సుదీర్ఘంగా చర్చించాల్సిన అవసరం ఉంది కేంద్రం తెలంగాణకు నష్టం చేస్తుంది అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలెంత అవాస్తవాలు ఎంత అన్న అంశం మీద చర్చను కొనసాగిస్తున్నాం ఈ నేపథ్యంలో తెలంగాణకు కేంద్రం నష్టం చేస్తుంది అని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు కేంద్రం నుంచి అందుతున్న నిధుల మీద శ్వేతపత్రం విడుదల చేయలేదు దాంతోపాటు గజ్వేల్ సభ సందర్భంగా గజ్వేల్లో మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించడానికి ప్రధాని నరేంద్ర మోడీ సందర్శించిన సందర్భంగా అక్కడ నిధుల గురించి ఎటువంటి ప్రస్తావన చేయకుండా సీఎం కేసీఆర్ తెలంగాణకు మీరు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది ఒక సంపన్న రాష్ట్రము కేవలం మీ చల్లని చలువ ప్రేమ పంచితే సరిపోతుంది అన్నట్లుగా ఆ రోజు ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడింది ఈ నేపథ్యంలో అసలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసలు ఉద్దేశం ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ మరి ఇంత కేంద్ర ప్రభుత్వము ఇంత సహకరిస్తున్నా ఇన్ని నిధులు విడుదల చేస్తున్నా కూడా ఎందుకు మరి రాష్ట్ర ప్రభుత్వము ఇట్లా ఇటువంటి ఒక రాజకీయపరమైన విమర్శలు చేస్తూ వస్తుంది కేంద్రం మీద కారణాలేంటి ఇప్పుడు మనము అందుకే డెప్త్ వెళ్తున్నాం ఎన్ని రంగాలలో డబ్బులు ఏ ప్రభుత్వం ఉన్నా వచ్చేస్తాయి కేంద్రంలో కాంగ్రెస్ ఉండని బీజేపీ ఉండని కమ్యూనిస్టులు ఉండని ఆ పార్టీ ఉండని ఏ పార్టీ ఉన్నా పొద్దున్న టీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో ఉన్నా సరే ఇక్కడ బీజేపీ రాష్ట్రంలో ఉండి కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నా కూడా ఇవి ఈ రకమైనటువంటి నిధులు ఈ రకంగానే పంపకాలు జరగాలి అది రాజ్యాంగం ఓకే అది ఎవరి ఇష్ట ప్రకారం జరగవు ఎందుకంటే అది ప్రజల సొమ్ము అంటే దాదాపు ఆటోమేటిక్ అన్నట్టే ఈ సొమ్ము మొత్తం కూడా పన్నుల రూపంలో తీసుకునే సొమ్ము అంతా ప్రజల సొమ్ము అది ఏ పార్టీ సొమ్ము కాదు ఏ రాజకీయ నాయకుల సొమ్ము కాదు ఏ పార్టీ అయినా కేంద్రంలో అధికారంలో ఉన్నా తెలంగాణలో అధికారంలో ఉన్నా కానీ పంపకాలు వందకు వంద శాతము రాసుకున్న ఈ రాజ్యాంగం ప్రకారము పంచాల్సిందే ఆ పంపకం ద్వారా వస్తున్నాయి మనం ఇవన్నీ విశ్లేషిస్తూ ఉన్నాం అదే పంపకం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి స్వచ్ఛ భారత్ మిషన్ కింద డబ్బులు వచ్చినాయి నేషనల్ హెల్త్ మిషన్ ఆరోగ్యం కింద హాస్పిటల్స్కు డబ్బులు వచ్చినాయి రాష్ట్రీయ స్వస్థ సురక్ష యోజన కింద డబ్బులు వచ్చినాయి నేషనల్ ఎడ్యుకేషన్ మిషన్ విద్య కోసం కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి డబ్బులు పంపిస్తూ ఉంది సర్వశిక్ష అభియాన్ ఇప్పుడు గ్రామాలలో ఉంటుంది సర్వశిక్ష అభియాన్ ఎక్కడైనా బోర్డులు కనబడుతూ ఉంటాయి రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ అడల్ట్ ఎడ్యుకేషన్ రాష్ట్రీయ శిక్షణ అభియాన్ ఇన్ని స్కీమ్ల కింద నేషనల్ ఎడ్యుకేషన్ కింద గ్రామాలకు డబ్బులు ఇస్తా ఉన్నది మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ మధ్యాహ్న భోజన పథకంలో కేంద్ర ప్రభుత్వం నిధులు తొంభై శాతం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ అంటే సమగ్ర శిశు సంరక్షణ గ్రామాలలో అంగన్వాడీలు కానీ ఆ పిల్లలకి ఇచ్చే పౌష్టికౌ పౌష్టికాహారం విషయంలో కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తూ ఉన్నది మిషన్ ఆఫ్ ప్రొటెక్షన్ అండ్ ఎంపవర్మెంట్ ఫర్ ఉమెన్ మహిళా సాధికారత కోసం గ్రామాలలో ఉన్నటువంటి మహిళలందరికీ వాళ్ళ సాధికారత కోసం డబ్బులు ఇస్తూ ఉన్నది నేషనల్ లైవ్లీహుడ్ మిషన్ జాబ్స్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్య శిక్షణ కోసం ఇప్పుడు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఎక్కడెక్కడ అంటే అన్ని ఉన్నాయి మొత్తం ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ పర్యావరణ పరిరక్షణ వన్యప్రాణి వన్యప్రాణి సంరక్షణ అంటే అటవీ ప్రాణుల సంరక్షణ కోసం కూడా తెలంగాణ రాష్ట్రానికి డబ్బులు ఇస్తా ఉన్నది అర్బన్ రెజువనేషన్ మిషన్ ఓకే అంటే ఇది ఏంటంటే పట్టణ పునర్నిర్మాణం అమృత్ అండ్ స్మార్ట్ సిటీస్ మిషన్ అనమాట ఈ రాష్ట్రంలో ఎన్ని అమృత పట్టణాలు ప్రకటించింది కేంద్రం ఎన్ని డబ్బులు ఇచ్చిందో వాళ్ళకి తెలుసు ఎన్ని స్మార్ట్ సిటీస్గా ప్రకటించింది వాటికి ఎన్ని డబ్బులు ఇచ్చిందో తెలుసు మోడర్నైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్సెస్ పోలీసుల ఆధునీకరణ కోసం కూడా డబ్బులు ఇస్తా ఉన్నది తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఫర్ జ్యుడిషరీ కోర్టుల కోర్టులకు మౌలిక సదుపాయాల కోసం ఇస్తున్నది ఇన్ని డబ్బులు సిక్స్టీ టు నైంటీ పర్సెంట్ రేషియోలో ఇన్ని స్కీమ్లకు ఇస్తా అవును సార్ ఈ స్కీమ్లకు ఎన్ని ఇచ్చిందో ఈ తెలంగాణ ప్రభుత్వం చెప్పాలి మాకు ఇదే ఇచ్చిండ్రు మీరు మాకు ఇస్తలేరు ఎక్కువ లెక్కపత్రాలు కేంద్రం ఏమి ఇచ్చింది మీరేం ఖర్చు పెడుతున్నారో తెలుస్తాయి ప్రజలు తెలుస్తారు రాజకీయ కోణాల నుంచి ఆరోపణలు చేస్తూ రాజకీయ లబ్ధి కోసము ఆలోచిస్తూ ఈ దేశంలో మనం లేము అనే విధంగా వేర్పాటు ఒక వేర్పాటు వాదుల్లాగా వేర్పాటు వాదాన్ని ఈరోజు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తే రాజ్యాంగ స్ఫూర్తికి అది విరుద్ధము రాజ్యాంగ స్ఫూర్తి దేశం మీద భక్తి లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ అలా ఏ రకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నది ఒకప్పుడు అఖండ భారత్లో భాగము ఆఫ్ఘనిస్తాన్ కూడా ఈ దేశంలో భాగము హిందూ పరి హిందూ ధర్మాన్ని ఎవరైతే పాటిస్తూ ఉన్నామో వాళ్ళ ఈ ఈరోజు ఐక్యంగా ఉన్నాం ధర్మాన్ని పాటించడం వాళ్ళందరూ కూడా మన భూభో అది పాత మన భూభాగమే అయిన వాళ్ళు కూడా వాళ్ళు విచ్ఛిన్నమైపోతున్నారు ఇలా దేశభక్తి లేకపోతే ఇది నా దేశం అనేటువంటి భావన లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ లాంటి పరిస్థితులు ఈ దేశంలో కూడా తాండవించవచ్చు ఈ వేర్పాడు వాళ్ళ భావజాలాన్ని వ్యాప్తి చేయడము మొత్తం మనయే డబ్బులు మనమే దేశాన్ని సాదుతున్నాము అసలు దేశం ఏమి అసలు నువ్వు ఎక్కడ పుట్టినవు ఎప్పుడు పుట్టినవు ఈ దేశం ఎప్పటికేళ్ళు ఉన్నది నువ్వు పుట్టినాక ఎప్పుడు మంత్రి అయినవు ఈ నువ్వు నువ్వున్నా లేకపోయినా నువ్వు ఉన్నా లేకపోయినా నీ పార్టీ ఉన్నా లేకపోయినా ఈ తెలంగాణ రాష్ట్రము ఈ దేశంలో అంతర్భాగము అట్లాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు కానీ ఈ వేర్పాటు వాద భావాలు కరెక్ట్ కావు అందుకే మనం ఏం చెప్తా ఉన్నాం ఇన్ని స్కీములు నీ భాషలోనే మేము అడుగుతూ ఉన్నాం కేంద్రం నుంచి ఇన్ని నిధులు వచ్చినాయి వీటికి ఎక్కడ నువ్వు ఖర్చు పెట్టినా అవి కాకుండా మేజర్ సెంట్రల్ స్కీమ్స్ ఉన్నాయి ఇంకా వందకు వంద శాతం కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఖర్చు పెడుతుంది దీంట్లో ఒక్క రూపాయి కూడా మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టదు క్రాప్ ఇన్సూరెన్స్ ఇంట్రెస్టెడ్ ఇంట్రెస్ట్ సబ్సిడరీ ఫర్ షార్ట్ టర్మ్ అండ్ క్రెడిట్ ఫార్మ్స్కి తర్వాత మార్ మార్కెట్ ఇంటర్వేషన్ స్కీమ్స్ ఏది రైతులకు ఇచ్చేటువంటి ఎంఎస్పి ధర ఉంది కదా ఆ ధర విషయంలో కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే ప్రధానమంత్రి అన్నదాతా సంరక్ష యోజన గిట్టుబాటు ధరల కోసము అది కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన ఫ్యామిలీ వెల్ఫేర్ స్కీమ్స్ ప్రధానమంత్రి స్వస్తి సురక్ష యోజన హయ్యర్ ఎడ్యుకేషన్ ఫైనాన్సింగ్ ఏజెన్సీ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ లైవ్లీహుడ్స్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన సాగరమాల జాతీయ నదుల అనుసంధానంతో సహా మొత్తం కేంద్ర ప్రభుత్వమే ఖర్చు పెడతా ఉన్నాం కాబట్టి ఏమున్నా కేంద్రము మనం చెప్పినటువంటి స్కీమ్ల పద్ధతి ప్రకారమే డబ్బులు అవును ఈ మనం చెప్పిన పేపర్ ప్రకారమే నిధులు వస్తాయి ఈ పేపర్ ప్రకారము చెప్పినటువంటి స్కీమ్ల ప్రకారము ఈ రాష్ట్రానికి ఎన్ని డబ్బులు పంపించింది ఈ డబ్బులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వము పూర్తిగా పంపిస్తుంది ఏది ఈ రాష్ట్రం నుంచి వెళ్ళి కేంద్రానికి పోయినటువంటి పన్నుల వాటా ఏదైతే ఉందో ఆ పన్నుల వాటాలో నీకు ఇవ్వాల్సింది డబ్బుల రూపంలో ఇచ్చేసి నీ బ్యాంక్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసి మిగిలిన వాటి వాళ్ళ దగ్గర ఉన్నాయి ఏవైతే అమౌంట్ ఉంటుందో దేశ రక్షణ రైల్వేసు పౌర విమానయానం ఇవన్నిటికీ పోను వాళ్ళ దగ్గర ఈ ఖర్చులన్నీ పెట్టగా మిగిలిన డబ్బులని ఇన్ని స్కీమ్ల రూపంలో నీకు పంపిస్తూ ఉన్నది ఒక గ్రామాన్ని తీసుకుంటే గ్రామంలో ఇవాళ జాతీయ ఉపాధి హామీ పథకం పూర్తిగా కేంద్ర నిధులే ఇవాళ గ్రామ పంచాయతీలకు ఇస్తున్నటువంటి నిధులు పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి బియ్యం ఇస్తుంటే బియ్యంలో దాదాపు ఇరవై ఎనిమిది రూపాయలు కేంద్ర ప్రభుత్వాన్ని ఏ టాయిలెట్లు కట్టిస్తుంటే స్వచ్ఛ భారత్ కింద కేంద్ర ప్రభుత్వానికి ఏ టాయిలెట్లు ఇలా ట్రాక్టర్లు ఇచ్చేస్తా ఉంటే దాంట్లో ట్రాక్టర్లు నైంటీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వాన్ని కిట్లు ఈ రోజు అక్కడ రోడ్లు వేస్తా ఉంటే రోడ్లు కేంద్ర ప్రభుత్వానియే అ నువ్వు తీసుకున్నటువంటి ఎనిమిది లక్షల రూపాయలు ఏవైతే ఉన్నాయో నాలుగు లక్షల కోట్లు అప్పు తీసుకున్నావు నాలుగు లక్షల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో తీసుకున్నావు ఈ ఎనిమిది లక్షల కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టినావు నువ్వు ఎన్ని రకాలుగా ఖర్చు పెట్టినావు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తున్నటువంటి ఏదైతే పత్రం ఉన్నదో పద్ధతి ఉన్నదో ఆ పద్ధతి ప్రకారం నువ్వు రిలీజ్ చేయి నువ్వు స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము పథకాలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినటువంటి నిధులు ఇంకో ఇవి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చిన నిధులు ఇవి ఈ నిధుల విషయంలో మాకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి పత్రం ఒకటి బయటపెట్టు అవును అన్యాయం కూడా ఏ రకంగా జరుగుతుంది ఏ రకంగా చేస్తురని చెప్పు నేను ఇలా బీజేపీ పంపిస్తుందనో ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందనో కాదు అక్కడ ఎవరున్నా ఇక్కడ ఎవరున్నా ఇది పద్ధతి ఈ పద్ధతి ప్రకారం నిధులు అక్కడికి వస్తున్నాయి ఆ అదే పద్ధతి ప్రకారం ఇక్కడి నుంచి వెళ్ళి పన్నులు అక్కడికి పోతూ ఉన్నాయి ఆదాయాలు ఆ రకంగా ఉన్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త పోకడ నడుస్తూ ఉన్నది కొత్త పోకడ ఏంటి అంటే వేర్పాటు వాదం కేంద్రానికి మేమిస్తున్నాం ఏ ఎమ్మెల్యే చూడు అదే మాట్లాడతాడు ఏ ఎంపీ చూడు అదే మాట్లాడతాడు ఏ మినిస్టర్ చూడు అదే మా దేశం మాట్లాడారు మాట్లాడ తెలంగాణ దయా మీద కేంద్రం బతుకుతుంది అని అనేటువంటి భావజాలాన్ని వీళ్ళు వ్యాప్తి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం వీళ్ళందరూ టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి వెళ్ళి దాదాపు రెండు వేల రెండులో టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి వెళ్ళి ఉండొచ్చు ఆ టిఆర్ఎస్ పార్టీ పెట్టక ముందు ఇదే విధానం ఉన్నది పెట్టిన తర్వాత ఇదే విధానం ఉన్నది పెట్టకముందు తెలంగాణ ప్రాంతం భారతదేశంలో ఉన్నది ఆ టీఆర్ఎస్ పార్టీ పెట్టకముందు కూడా ఇక్కడి నుంచి పన్నులు కేంద్ర ప్రభుత్వానికి పోయినాయి తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాయి అవును అంటే ఈ మూర్ఖపు వాదనలతోటి మొత్తం ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఈరోజు వాళ్ళు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది అవును ఒక శ్వేత పత్రం రిలీజ్ చేయాలి రాజ్ న్యూస్ వరుస కథనాలు ఖచ్చితంగా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి ఏ స్కీమ్ కింద ఎన్ని డబ్బులు వచ్చినాయో మేము ఖచ్చితంగా ఇస్తాం మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి ఏ ఏ డబ్బులు ఎక్కడి నుంచి వెళ్ళి వచ్చినాయో మీరు చేశారు ఎంత ఖర్చు చేశారు మీరు చెప్పకపోతే మేమేనే చెప్పేస్తాం ఓకే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకున్నటువంటి మా దగ్గర ఉన్న సమాచారాన్ని మేము ఖచ్చితంగా ముందు పెడతాం ఈ చర్చ ఖచ్చితంగా జరగాల్సినటువంటి అవసరం మనకు ఎందుకంటే దేశము ముఖ్యం దేశం ముందు దేశం తర్వాతనే మనం అందరం దేశంలో ఈ రాష్ట్రాలన్నీ అంతర్భాగాలు అయితే భవిష్యత్తు తరాలకు ఎవరికి కూడా ఈ వేర్పాటువాద భావజాలం మంచిది కాదు ఎందుకు హైదరాబాద్ ఉన్నది హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి ఈ మూడు జిల్లాలు అంటే పాత మెదక్ అవును ఈ రంగారెడ్డి హైదరాబాదు పాత మెదక్ జిల్లాల నుంచేలే అత్యధిక సంప అత్యధిక ఆదాయం వస్తుందని వాళ్ళ బడ్జెట్లోనే పెట్టిర్రు అవును సార్ మరి ఈ మూడు జిల్లాలకే వచ్చిన బడ్జెట్ అంతా ఖర్చు పెడుతురా వీళ్ళు అవును అన్ని జిల్లాలకు సమంగా ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా వెనుకబడిన ప్రాంతాలు ఆదిలాబాదు తర్వాత ఖమ్మము ఇట్లాంటి ఏజెన్సీ ప్రాంతాలలో కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తలేరా అవును ఎందుకు ఈ వితండ వాదనలు తీసుకొస్తా ఉన్నారు ఈ వితండన వాదనల వల్ల దేశ సమగ్రత దేశ భా అంటే నా దేశం అనేటువంటి ఆ భావజాలం తక్కువ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి ఇవి ఇచ్చిన మనస్తత్వం కరెక్ట్ కాదు విచ్ఛిన్నమైతే ఆఫ్ఘనిస్తాన్ లాగా అయ్యేటువంటి పరిస్థితులు ఏ దేశానికైనా దాపురిస్తే మంచి పద్ధతి కాదు అనేటువంటిది భావన కోసం ఈ లెక్కలన్నీ ముందు పెట్టే ప్రయత్నం మనం చేస్తాం రైట్ సార్ థ్యాంక్ యూ మీ విశ్లేషణ అందజేసినందుకు ప్రధానంగా ఏంటంటే కేసీఆర్ కానీ లేకపోతే తెలంగాణ ప్రభుత్వం కానీ కావాలనే కేంద్రాన్ని ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నంలో భాగమే దాంతోపాటు ఎందుకో కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇస్తున్నా ఒక వైట్ పేపర్ మాత్రం రిలీజ్ చేయట్లేదు శ్వేతపత్రం రిలీజ్ చేస్తే కేంద్రం మాకు ఇన్ని నిధులు బాకీ ఉంది ఇంత మేరానే చెల్లించింది ఈ స్కీమ్స్ కింద ఇంత మేర కేంద్ర ప్రభుత్వం మాకు ఇచ్చింది ఇంకా మాకు రావాల్సిన నిధుల సంకేతానికి సంబంధించి నోటి మాటలో లేకపోతే రాజకీయ ప్రసంగాలో కాకుండా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలన్న డిమాండ్ ప్రధానంగా రాజ్ న్యూస్ చైర్మన్గా నాయని నరత్తం రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు